కృష్ణ తెలుగు ఆడియో నవల్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కల్పనాదేవి గారు రచించినటువంటి అనుబంధాలు ఆశా వ్యామోహాలు అనే నవల 12వ భాగాన్ని చదువుతున్నాను. నాలో ఆ అపోహ మా అమ్మే కలిగించిందని చెప్పవచ్చు. నేను కాలేజీలో జాయిన్ అయ్యి హాస్టల్లో ఉండి చదువుకునే రోజుల్లో నా భద్రత కోసం ఆవిడ అవలంబించినటువంటి క్రమశిక్షణ ఒక్క ధరిష్ఠం తప్ప మిగిలిన మగవాళ్ళందరినీ దూరం చేసేసింది. మొట్టమొదట ట్రైన్లో మిమ్మల్ని చూసినప్పుడు పోకిరీ మనిషిగా అభిప్రాయపడ్డాను. నన్ను అనుసరించి వస్తూ ఉంటే మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందేమో అని భయపడ్డాను. తాగుబోతుల నుంచి నాకు రక్షణ కల్పించి ఇంటి వరకు వచ్చి దించినందుకు సిగ్గుపడ్డాను. అనవసరంగా సందేహించాను అని మా అమ్మకి సీరియస్గా ఉన్నప్పుడు నేను కోరకుండానే నన్ను ఆదుకున్న మీ మంచితనాన్ని చూశాను. అమ్మ పోయాక తల కొరివి పెట్టి బాధ్యతగా 12 రోజుల కార్యక్రమాలు జరిపించినప్పుడు మీలోని మానవత్వాన్ని చూశాను. తర్వాత ఏకాంతంలో కూడా మీరు పాటించేటటువంటి సభ్యత, సంస్కారం, మర్యాద నాకు చాలా బాగా నచ్చాయి. నిద్రలో లేచి ఏడుస్తూ ఉన్నప్పుడు అమ్మలా లాంచినటువంటి ఆపేక్షను చూశాను. ఆసుపత్రిలో లోకనాథానికి బుద్ధి చెప్పి నన్ను తీసుకొచ్చినప్పుడు మీలోని విశిష్ట వ్యక్తిత్వాన్ని గుర్తించాను. తర్వాత పోలీస్ ఆఫీసర్గా వచ్చి లోకనాథం నుంచి నాకు రక్షణ కల్పించినటువంటి మీ గుండె నిబ్బరాన్ని మెచ్చాను. నాకు తాళి కట్టినటువంటి భర్త అయి ఉండి కూడా చొరవ, సాన్నిహిత్యం, చనువు చూపించని మీలోని మాటకి కట్టుబడేటటువంటి మహోన్నతత్వాన్ని కనుక్కున్నాను. తర్వాత కృపాకరం నాన్నగారు, మావయ్య గారు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తామంటే వద్దని నా అంగీకారం కోసం ఆగుతున్నాననే మీ నిగ్రహ శక్తికి అంజలి ఘటించాను. కనీసం ఫోన్లోనైనా మాట్లాడి మీ ఓదార్పుని పొందాలి అని నా అభిలాషను గమనించి ఫోన్ చేసిన మీ పట్ల అభిమానం కలిగింది. ఇతను నా భర్త అనుకోగానే నా బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి వస్తుంటే ఇష్టం పెరిగింది. నా ఆలోచనలు, ఆశలు, నిద్ర వచ్చే కళలు కూడా మీ పట్ల ఏదో తెలియని మమతానురాగాన్ని సృష్టించి నా మనస్సుని, ఆసక్తిని అనురక్తిగా మార్చేస్తూ ఉన్నాయి. ఇదంతా దీనివల్ల జరిగింది? ఎదురు ప్రశ్న వేసింది చిలిపిగా హరీష్ ముక్కు పట్టి ఊపుతూ. అమ్మక చెల్లా, నిన్ను ఏమో అనుకున్నాను సిరి, ఇంత డీప్గా అబ్జర్వ్ చేస్తావని నాకు ఇంతవరకు తెలియదు సుమా. నీకు అసలు మాటలేరావనుకున్నాను. మానసికంగా బలచి బలపులు అందించే నెచ్చరిగా మారగలవని కలలో కూడా అనుకోలేదు. మనం కలిసిన ఇంతకాలానికి నీ మనసులో ఆలోచనలు, ఆశలు నన్ను కోరుకుంటున్నావనే సత్యాన్ని తెలియజేశాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాననే కానీ నీ మనసులో అసలు నా పట్ల ఎలాంటి స్పందన లేదేమోనని నిజంగానే చాలా భయపడ్డాను సిరి. ఇవాళ నా అనుమానాలు, సంకోచాలు, భయాలు తొలగించి నువ్వేమిటో అర్థమయ్యేలా చేసినందుకు మెనీ థ్యాంక్స్. ఒక చిన్న బహుమతి ఇస్తే నిన్ను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దించి మావయ్యకు భద్రంగా అప్పగించి వెళ్తాను. ఇప్పటికే 8 అవుతోంది, ఇక ఇక్కడ ఎవ్వరిని ఉండనివ్వరట అన్నాడు. బహుమతి అంటే ఇందాక ఇచ్చావుగా, అలాంటిదే. సరే, మీ ఇష్టం అది బిడియంగా చూస్తూ. అంటే నన్ను తీసుకోమనా? మరి కోరింది మీరే కదా. థ్యాంక్ యూ అంటూ ఓసారి చుట్టూ చూసి అక్కడ జనం పరచబడ్డంతో శిరీష ఒళ్ళోంచి లేచి అభిముఖంగా తిరిగి చేతులతో చుట్టి గట్టిగా గుండెలకు హత్తుకుని శిరీష 2 బుగ్గలు గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేస్తూ, ఇంకో 5 నిమిషాలు ఇక్కడే ఉంటే చాలా కష్టం, ఇంకో 5 నిమిషాలు ఇక్కడ ఉంటే నా శరీరం నా మాట వినేలా లేదు, పద వెళ్దాం అన్నాడు. పొంగులో వచ్చేసినటువంటి కోరికను పైపంటితో కింద పెదవిని నొక్కిపెట్టి నిశ్చలంగా 2 నిమిషాలు నిలబడినటువంటి హరీష్ మళ్ళీ మామూలుగా అయిపోతూ శిరీషను తీసుకుని వచ్చేశాడు. సిరి, హరి ఫోన్ చేశాడమ్మా, శివపురం జమీందార్ గారి అమ్మాయి జాడ తెలిసిందట, వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చాక ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తాను అన్నాడు. నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చిందట, అందుకని నాకు ఫోన్ చేశాడు. బహుశా ఈవేళ ఇక మనిషి నీకు దొరకడు. ఏదైనా అనుకుంటే అది సాధించేంత వరకు వదిలే రకం కాదు కదా. మంచి కార్యశూరత్వం కనిపిస్తూ ఉంది కదూ అన్నాడు సాయంత్రం శిరీష తెచ్చి ఇచ్చినటువంటి జ్యూస్ తాగుతూ కృపాకరం. అవును నాన్నగారు, ప్రొఫెసర్ పాఠం చెప్తున్నారు, ఆయన వెళ్ళేంత వరకు స్విచ్ ఆఫ్ చేస్తాను. ఆ సమయం కాల్స్ రిసీవ్ చేసుకుంటే ఆయనకు నచ్చకపోవచ్చు, పైగా టైం వేస్ట్ కదా. అర్జెంట్ మ్యాటర్ అయితే మీకు చేసి చెప్తారు కదా. పర్సనల్ ఇంపార్టెంట్ అయితేనే కానీ గురువుగారి ముందు వినయంగా ఉండడం ప్రధానం కదా అంది శిరీష. గుడ్, వెరీ గుడ్. శిరీష భుజం మృదువుగా నొక్కారు ఆయన అభినందనగా నవ్వుతూ. జ్యూస్ తాగేంత వరకు కూర్చుని మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయింది శిరీష. బద్ధకం కానీ విసుగు కానీ అశ్రద్ధ కానీ కనిపించని నిదానం కనిపిస్తుంది శిరీషలో. అలవాట్లు, గుణాలు, నడవడి, రూపురేఖ విలాసాలు అన్నీ కృపాకరానివి. తమ్ముడు ప్రభాకరంలాగానే కనిపిస్తూ ఉంటుంది. అందుకనే అవ్యాజమైనటువంటి కరుణ, ఆదరం కలుగుతూ ఉంటాయి శిరీష పట్ల. తమ్ముడి కూతురు, చెల్లెలి కోడలు, తనకే కూతురుంటే ఈ పుత్తడి బొమ్మను తమ్ముడితో పోట్లాడైనా సరే విద్యాధరాన్ని ఒప్పించి హరీష్తో పాటు సిరిని ఇల్లరికం చేసుకునేవాడే. కానీ ఇప్పుడు అది తమ్ముడి ఇష్టం మీద, అభిప్రాయం మీద ఆధారపడి ఉంది. వాడికి ఉన్నదే ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురుని చూసుకుని 12 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ల పాపగా చూసుకున్నాడు. విభావరి కారణంగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తూ నిర్దోషుల లిస్టులో తను ఒకడుగా మారి దోషుల లిస్టులో తను ఒకడుగా మారి ఆ కటకటాల వెనక అందము, యవ్వనం, వయస్సు అడవిన కాచినటువంటి వెన్నెల చందమవుతూ ఉంటే, భగవంతుడా కృపాకరం కళ్ళ నీటి కొనలుగా మారిపోయినాయి. తను చూస్తున్నది మానవ మాట్లాడాలినా దేవతామూర్తినా అనే అనుమానం వచ్చేసింది. రూపాదేవి మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసినటువంటి హరీష్కి అమాయకంగా, అందంగా, సౌమ్యంగా, ముగ్ధత్వం, స్నిగ్ధత్వం ప్రతిబింబించేటటువంటి వదనంతో, సిరిలోలికే కనులతో సహనానికి, నిండుతనానికి నిదర్శనంగా భాషించేలా దర్శనమిచ్చింది ఆవిడ. తెల్లగా, పలచని, లేయరని అధరాలతో, నల్లని ఒత్తైనటువంటి గిరజాల జుట్టు ముడి వేసుకుని, తెల్లని చీరలో శనగబద్దంత కుంకుమ బొట్టుతోటి ఒంటి నిండా పైట కంపుకుని మరీ వచ్చింది రూపాదేవి. పేరుకు తగ్గ రూపంతో ఉందావిడ. మిస్ రూపాదేవి, నమస్తే అన్నాడు చేతులు జోడిస్తూ హరీష్ పలకరింపుగా. మీరు ఎవరు? నా కోసమే వచ్చారా? మిమ్మల్ని ఇది వరలో ఇక్కడ చూసినటువంటి గుర్తులేదే, నాతో ఏం పని? అనుమానంగా, భయంగా చూస్తూ ప్రశ్నించింది. నా పేరు హరీష్, ఐఎమ్ IPS ఆఫీసర్. మీ కేసుని పరిశీలిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవాలని వచ్చాను. మీరు మాతోటి సహకరించాలి అన్నాడు తను పరిచయం చేసుకుంటూ. ఇప్పుడా? ఇంకెందుకు, నా సత్ప్రవర్తన కారణంగా ఇంకో 2 నెలల్లో శిక్ష తగ్గించి వదిలేస్తూ ఉన్నారు కూడా అంది గాఢంగా నిట్టూరుస్తూ. ఐఎమ్ సారీ మేడం, తగిన సమయంలో మిమ్మల్ని ఎవ్వరూ ఆదుకోలేకపోయినా మీరు నిర్దోషి అని నేను కోర్టులో నిరూపించి అసలు దోషులకు శిక్ష పడేలాగా చేయాలి. లేకపోతే మీరు బయటకు వచ్చినా మీకు భద్రత ఉండదు అన్నాడు. 12 సంవత్సరాల క్రితం పాతిపెట్టినటువంటి సాక్ష్యాలు, ఆధారాలు లేకుండానా? సాక్ష్యం లేకపోవటం ఏమిటి మేడం, నా కూడానే ఉంది. జస్ట్ ఎ మినిట్ అని వెళ్ళి గంగన్నను తీసుకుని వచ్చి చూపించాడు. ఇదిగో ప్రధాన సాక్ష్యం అంటూ నవ్వాడు. గంగన్నా, నువ్వా? నువ్వు చనిపోలేదా? రూపాదేవి కళ్ళు విప్పానాయి. అమ్మాయి గారు, ఎలా ఉన్నారు తల్లి? నేను బతికి లాభం ఏంటమ్మా, బుధ నష్టపోని, మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను అన్నాడు కటకటాల దగ్గర రూపాదేవి కాళ్ళ దగ్గర కూలబడి. ఆమె పాదాలు పట్టుకుని ఏడ్చేశాడు గంగన్న. ఊరుకో గంగన్న, నా మనిషివి అనేవాడివి కనీసం నువ్వైనా మిగిలవు నాకు. అమ్మా నాన్న అంతా పోయినా జీవితమే ముగిసిపోతూ ఉన్నటువంటి తరుణంలో మళ్ళీ భగవంతుడు ఆశలు, బంధాలు వేసి వినోదాన్ని చూస్తున్నాడు అంది కళ్ళు తుడుచుకుంటూ. మిస్ రూపాదేవి, పాయింట్కి వద్దాం అన్నాడు హరీష్ సమయానికి గుర్తు చేస్తూ. సారీ SP గారు, నేను మిస్ని కాను, మిస్సెస్ నయ్యాను అంది మెడలో తాళి తీసి చూపిస్తూ చిరునవ్వుతో రూపాదేవి. వాట్ ఏ సర్ప్రైజ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎవరైనా సంభ్రమంగా చూస్తూ అడిగాడు హరీష్. మానవత్వ మూర్తి భవించినటువంటి మహోన్నత వ్యక్తి నా భర్త అంది గంభీరంగా. ఎవరండి ఆయన? ఆయన గురించినటువంటి వివరాలు ఎవరికీ చెప్పనని ఆయన భార్యకు మాటిచ్చాను. ఆయన భార్యక అంటే మీరు? సందిగ్ధంగా చూశాడు. అవును, వివాహితుడినే చేసుకున్నాను. స్వయాన ఆయన భార్య దగ్గర ఉండి నా మెడలో ఈ మాంగళ్యాన్ని ముడివేయించి తన భర్తని నాకు కానుక చేసినటువంటి పుణ్యమూర్తి మా అక్కయ్య. ఎన్నోసార్లు మృత్యు అంచుల దాకా వెళ్ళిపోయినటువంటి నన్ను ప్రాణభిక్ష పెట్టి రక్షించి నన్ను కాపాడిన వ్యక్తి నా భర్త. తన మాంగళ్యాన్ని నాకు భిక్షగా సమర్పించినటువంటి పూజ్యురాలు ఆ దేవతా స్త్రీమూర్తి. ఈ లోకంతో మంచి, మానవత్వం బతికే ఉన్నాయని ఆ దంపతులను చూసి నేను నమ్మాను. వారికి అందమైన అమ్మాయి కూడా ఉంది అంది రూపాదేవి. రూపాదేవి, నా కుతూహలాన్ని పెంచక ఆయన పేరేమిటో ఏం చేస్తూ ఉంటారో చెప్తారా అన్నాడు హరీష్. అతనిలో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. భర్త పేరు భార్య చెప్పకూడదు. ఆయన గతంలో ఏం చేసినా ఇప్పుడు నాలాగే చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్నటువంటి మహనీయులు. పోనీ ఆయన భార్య పేరేమిటో చెప్పండి. పుష్పాదరి. అంటే మీ భర్త పేరు ప్రభాకరం గారా? ఆమె కరెక్ట్ చిరునవ్వుతో ప్రశ్నించాడు. అరే మీకలా తెలిసింది? రూపాదేవి చకితురాలైంది. ఆ ప్రభాకరం నా మేనమామ గారు, ఆయన కూతురు శిరీష నా భార్య, ఆ పుష్పాదరి నా మేనత్త గారు. మీకు కూడా నేను అల్లుణ్ణి. చివరి మాట చిరిపిగా అన్నాడు హరీష్. అతని అనుమానాలు సంకోచాలు అన్నీ పటాపంచలైపోయినాయి. మీరు చెప్పేదంతా నిజమేనా? దిగ్భ్రమగా ప్రశ్నించింది రూపాదేవి. ఐ ప్రామిస్ యూ. నేను ఒకసారి మావయ్యను చూడాలి, ఆయనతో చాలా మాట్లాడాలి. ఆయన ఈ జైల్లో ఉన్నారు కదా? ఉద్వేగంగా అడిగాడు. ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నారు కనుకనే నేను ఇంకా ప్రాణాలతో బతికి ఉన్నది. ఎంత చిత్రం, మీరు స్వయంగా ఆయన కల్లుడా? నా జీవితంలో ఆయన పరిచయమే మహద్భాగ్యం అనుకుంటూ ఉంటే ఆయన రక్షణ లభించడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. ఆయనతో పెళ్ళి మాంగళ్య భాగ్యం కూడా ప్రసాదించినటువంటి భగవంతునికి శతసహస్ర వందనాలు సమర్పిస్తూ ఉంటే మీరు వచ్చి నాలో అందమైనటువంటి ఆశలు, జీవితంపై వ్యామోహం తలెత్తలా చేయటమే కాకుండా బంధాలు బంధుత్వాలు కూడా కలుపుతున్నారు. ఇది నిజంగా నా జీవితమేనా? ఈ చూస్తున్నది నేనేనా? ఇది నిజంగా జరుగుతున్నట్టే సత్యమా, సుందర స్వప్నమా? రూపాదేవి ఇంకా నమ్మలేని దానిలా కటకటాలకు తల అంచి కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళ నిండుగా తొణకిసలాడేటటువంటి నీళ్లు కింద కూపిగి చెక్కిళ్ళ మీదుగా జలజల రాలిపడినాయి ఆవిడ హృదయం మీద. మీరు చూసినటువంటి జీవితం, ఆ జీవితంలో రుచి చూసినటువంటి చేదు నిజాలు, భయంకరమైనటువంటి ఒంటరితనం, అందరూ అన్నీ దూరమైనటువంటి వ్యధ, చేయని నేరానికి నిస్సహాయంగా శిరస్సు వంచి శిక్షను అనుభవిస్తున్నటువంటి బాధ, తండ్రిని పోగొట్టుకుని పరువును కోల్పోయి బయటకు వచ్చినా తల ఎత్తుకుని తిరగగలనా అనేటటువంటి భయం, అనుక్షణము మీ పట్ల జరిగేటటువంటి హత్యా ప్రయత్నాలతో విసిగిపోయినటువంటి మీరు నాకు బాగానే అర్థమయ్యారండి. మిమ్మల్ని నేను బయటకు వచ్చిన భద్రత కల్పించగలను. ఏ న్యాయస్థానంలో అయితే మీకు శిక్ష వేశారో అదే న్యాయస్థానంలో మీరు నిరపరాధి అని నిరూపించి న్యాయస్థానం దిగ్భ్రమకల్చేందేలాగా ప్రపంచమంతా ముక్కున వేరేసుకునేలాగా చేస్తాను. మీరు కోల్పోయినటువంటి అందమైన జీవితం అనుభవంలోకి వచ్చేలాగా చూస్తాను. మీరు పోగొట్టుకున్నటువంటి పరువు ప్రతిష్టలు పరిగెత్తుకుంటూ వచ్చి మీ పాదాలను ఆశ్రయించేలాగా భవితవ్యం మీకు వచ్చేలాగా చేసేటటువంటి బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ అన్నాడు స్థిర గంభీరంగా ఆవిడ పాదాలు తాకి ప్రమాణం చేస్తూ ఉన్నట్టుగా హరీష్. కన్నీళ్లతో చేతులు జోడించింది రూపాదేవి. నేను మీ అల్లుడిని, ఆత్మీయుడిని, మీకంటే చిన్నవాడిని. నన్ను మీ స్వంత తమ్ముడిగా భావించండి అక్కయ్య. ఉంటాను, ఎందుకంటే మీరు మా అత్తగారిగా కంటే అక్కలాగే బాగున్నట్టుగా ఉన్నారు. అందుకని నన్ను ఒక ఆఫీసర్గా గౌరవం, మన్నన, కృతజ్ఞతలు వద్దు. మా అత్తయ్య పుష్పాదరికి తలకొరివి నేనే పెట్టాను. ఆవిడకు కన్న కొడుకుగా మారాను. నీకు తోడబుట్టిన తమ్ముడిలా మారి మళ్ళీ నిన్న శివపురం జమీందారునిగా ఆవిష్కరించేంత వరకు నిద్రపోను. అన్యాయం జరిగిందంటేనే నేను భరించలేను. అలాంటిది ఒక ఆడపిల్లను, అసహాయను ఈ విధంగా పంచేటమా? పైగా మీ ఆస్తి ఐశ్వర్యం లాక్కుని తృప్తిపడక మీ తండ్రిని చంపి ఆ నేరాన్ని మీ మీదకు నెట్టి జైలు పాలు చేయటమా? ఇది నేనెంత మాత్రమూ క్షమించలేను. మీ తల్లి ఎవరో, మీరు ఎవరో తెలియకుండానే నాలో ఈ కేసుని శోధించాలి అనేటటువంటి సంకల్పం కలిగింది. ఆ తండ్రి కొడుకుని బయటకు లాగి ప్రభుత్వానికి అప్పగించి శిక్ష పడేలా చేస్తాను. అలా జరగని నాడు మరణమే వాళ్ళ తలరాతగా మారుస్తాను. ఆ తండ్రి కొడుకులు లొంగిపోతే బతికిపోతారు, లేదా చట్టం చేతిలో దారుణంగా చేస్తారు. ఇట్స్ మై ఛాలెంజ్ అన్నాడు కసిగా. నాకు తమ్ముడుగా మారుతానన్నావు చూడు హరి, అది చాలు నాకు. ఆ తృప్తి, ఆనందం, ఆ ఆపేక్ష చాలు. ఇంతవరకు నాకెవ్వరూ లేరే అనుకున్నాను, నువ్వు ఉన్నాను అని వచ్చావు. ఈ విధంగా నాకు భగవంతుడు సోదరుణ్ణి కూడా అనుగ్రహించినందుకు నిజంగా చాలా అదృష్టవంతురాలయ్యాను. హరి, మీ బావగారిని నేను పరిచయం చేయలేను. దానికి జైలర్ గారి పర్మిషన్ కావాలి. మరి ఎలా అంది. అది నేను సంపాదిస్తానక్క. వీలైతే ఈవేళ కలుస్తాను, లేదంటే మళ్ళీ వస్తాను. ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. నిన్ను నేనే వచ్చి తీసుకుని వెళ్తాను. నీకు టైం అయిందట, ఇంకా నువ్వు వెళ్ళు, మనం మళ్ళీ కలుద్దాం అని రూపాదేవి చేతులు మృదువుగా నొక్కి ఆవిడ కనుమరుగయ్యేంత వరకు చూసి గాఢంగా నిట్టూరుస్తూ వెనుదిరుగుతూనే ఆలోచనలో నిమగ్నుడైనాడు. సారీ మిస్టర్ హరీష్, మీ అభ్యర్థన నేను త్రోసిపుచ్చుతున్నందుకు మీరు అన్యథా భావించవద్దు. ప్రభావకరంగాని అతి రహస్యంగా భద్రంగా ఇక్కడ ఉంచడం జరిగింది. ఆయనకు విభావరి ద్వారా ప్రమాదం ఉందని తెలిసి ఆయన భార్య పుష్పాధరి ఆయన ఉనికిని గోప్యం చేయమని ప్రార్థించింది. అందువల్ల మేము అసలు ఆయన ఏ జైల్లో ఉన్నారో కూడా తెలియనీయకుండా ఇంతవరకు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంకో 2 నెలల్లో ఆయన రిలీవ్ అయిపోతారు. ఆయనకు 2 ఏళ్ళు శిక్ష తగ్గించారు. ఒక్క 2 నెలలు మీరు ఓపిక పట్టాలి అన్నాడు జైలర్ రఘుపతి నొచ్చుకుంటూ. నేనెవరో తెలియక మీరు ఆ మాట అంటున్నారు. నేను ఆయన స్వంత చెల్లెలు వీణాధరి గారి అబ్బాయిని, ఆయన కూతురు శిరీషకు భర్తని, పుష్పాధరి ప్రభాకరాలకు స్వంత మేనల్లుణ్ణి, అల్లుణ్ణి కూడా. ఇప్పుడు శిరీషకు భద్రత కల్పించి నా ఆరక్షణలోనే ఉంచాను. ఈ విషయం ఆయనకు చెప్పి నా ఐడెంటిటీ ఆయనకు చూపించండి. కలుస్తానంటేనే ఉంటాను అన్నాడు హరీష్. తనెవరో తెలియజేసే కార్డు ఇచ్చి పంపించాడు. 10 నిమిషాలకు వచ్చినటువంటి పోలీస్ ఆయన కలవటానికి ఒప్పుకున్నారు. సార్, చాలా తొందరపడుతున్నారు కూడా అన్నాడు. థ్యాంక్ గాడ్. ఒక్క పుష్పాదరికి తప్ప మరెవ్వరినీ కలవటానికి ఇష్టపడినటువంటి ప్రభాకరం మీ మధ్యన రిలేషన్కి కట్టుబడి వస్తున్నాడు అంటే మీరు సామాన్యులు కాదు మిస్టర్ హరీష్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని విష్ చేశాడు జైలర్ రఘుపతి. ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి హరీష్ వస్తున్న వ్యక్తిని చూసి ముగ్ధుడైపోయాడు. ఎర్రగా, పొడుగ్గా, నాజుగ్గా, చువ్వలాంటి శరీరాకృతితో, ఎంతసేపు చూసినా తనివి తీరని మనోహర రూపంతో. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే రూపం, అదే చిరునవ్వు, అదే చూపు. మరి కాస్త రంగు ఒడ్డు వచ్చారేమో అనిపించింది. 10 ఏళ్ల వయసులో చూసినటువంటి చిన్న మామయ్య సంభ్రమంగా కటకటాలు సమీపించాడు. హరి, నా తండ్రి వచ్చావా నాన్న? ఎలా ఉన్నావురా? గబాల హరీష్ను సమీపించి చువ్వల మధ్యగా చేతులు పోనిచ్చి హరీష్ చెంపలు పట్టుకుని కళ్ళ కరువు తీరా నేత్రపర్వంగా చూస్తూ ఉండిపోయాడు ప్రభాకరం. ఇతని పట్ల ఊపికేటటువంటి ప్రేమ, ఆపేక్ష, వాత్సల్యం అప్పటిలాగే వర్షిస్తూ ఉన్న ఆ కళ్ళలో. ఎన్నాళ్ళకు మళ్ళీ నిన్ను చూడగలిగాను మామయ్య. ఇంత త్వరగా నా జీవితంలో ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు. ఎలా ఉన్నావు? చేయని నేరానికి శిక్ష అనుభవించే ఈ తలరాత ఏమిటి మామయ్య? ఇది ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపమో విచలితుడయ్యాడు. ఇది పాపము, శాపం, వరం కూడా హరి. విభావరి అనేటటువంటి రాక్షసి బాన పడి భ్రష్టుణ్ణి అవ్వకుండా నాకు నేను విధించుకున్నటువంటి శిక్షగా ఇది పాపం. కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను అనాథల్లా వదిలి రావాల్సి వచ్చినందుకు శాపం. ఇక్కడ జైలులో నాకు ఆత్మీయురాలు దొరకడం వరంగా పరిణమించింది. అత్తయ్యను పిడికెడు బూడిద చేసి తలకొరి పెట్టి నా బిడ్డను అనాథ కాకుండా కాపాడి రక్షణ కల్పించినటువంటి పుణ్యమూర్తి నా అల్లుడు అంటే నాకెంత ఆనందంగా, గర్వంగా, తృప్తిగా ఉందో తెలుసా అన్నాడు చెమర్చిన కళ్ళతో ప్రీతిపూర్వకంగా చూస్తూ. ఇదంతా నీకెలా తెలుసు మావయ్య? దిగ్భ్రమగా అడిగాడు హరీష్. అక్కడ సత్యంపల్లిలో ఆచార్య గారు ఉన్నారుగా, ఆయన వ్రాసేటటువంటి లేఖలే నాకు మీ విషయాలన్నీ తెలియజేశాయి. నా జాడ విభావరికి తెలియకూడదని అత్తయ్య తీసుకున్నటువంటి జాగ్రత్త ఇది. శిరీష ఎలా ఉంది? దాన్ని చూసి కొన్ని యుగాలే అయిపోయినట్టుగా ఉంది. ఒక్కగానొక్క బిడ్డను కని దాని ఆలనా పాలన, ముద్దు ముచ్చట, ఆటపాట చూడలేని ఆసక్తుడిని అయిపోయాను. ఇదంతా నా దౌర్భాగ్యం కాక మరి ఏమిటి? అన్నగారి భార్యగా, వదినగా, కన్నతల్లిలా చూడవలసినటువంటి స్త్రీ నన్ను కోరితే అంతకంటే నీచము, నికృష్టము అయినటువంటి పాపం మరేదైనా ఉందా? నన్ను నేను రక్షించుకోవడం కోసం, నా భార్యకు ఈ శిక్ష పడకుండా ఉండడం కోసమని, నా కూతుర్ని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడుకోవడం కోసం నా తల్లిని నేనే చేతులారా అంటూ ఉంటే ప్రభాకరం కంఠం అంతా గద్గదంగా మారిపోయింది. ఐ నో ఇట్ మావయ్య, ఐ నో. నీకు గుడ్ న్యూస్ చెప్పనా అన్నాడు మెరిసే కళ్ళతో, ఊరించే చిరునవ్వు లాస్యం చేస్తూ ఉండగా కొంటెగా. గుడ్ న్యూసా? నాకు అంత అదృష్టమా? ఏంటది? ఇంకో 2 నెలల్లో విడుదల చేసేస్తామన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా బతకాలి అనేటటువంటి ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉన్నాను. తన దూరా కంతలేదు. మెడకో డోలు అన్నట్టుగా మీ అత్తయ్య నాకు ఇక్కడ పెళ్ళి కూడా చేసేసింది. నువ్వు రూపను చూసావు కదూ అన్నాడు ప్రభాకరం. నువ్వు అలాంటి భయాలు సంశయాలు ఆందోళనలు ఏమీ పెట్టుకోవద్దు మామయ్య, మీ ఇద్దరికీ భద్రత కల్పించే బాధ్యత నాది. ముందు గుడ్ న్యూస్ విను, అది వింటే నీ సమస్యలన్నీ సమసిపోతాయి అన్నాడు కుతూహలాన్ని పెంచుతూ. త్వరగా చెప్పరా హరి, ఊరించి చంపక కొంపదీసి నన్ను తాతను చేసేస్తున్నావా ఏమిటి? హఠాత్తుగా వచ్చిన ఆలోచనతో హరీష్ని పట్టి పట్టి చూశాడు. మై గాడ్, అంత సాహసం నీ కూతురు నన్ను చేయనిస్తుందా? నువ్వు వచ్చేంత వరకు తనని నా భార్యగా నాకు అప్పగించేంత వరకు చేరువుకు వెళ్తే చెంప పేలగొడతానని చెప్పేసింది మావయ్య. నాకు అంత అదృష్టం కూడానా అన్నాడు శిరీష మీద కంప్లైంట్ చేస్తూ మేనమామకి హరీష్. హరీష్ పలికినటువంటి ఆ తీరుకి పకాన నవ్వేశాడు ప్రభాకరం. మావయ్య నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యే వాత చెప్పేస్తూ ఉన్నాను అన్నాడు. త్వరగా చెప్పు, టెన్షన్ భరించలేకుండా ఉన్నాను, ప్లీజ్ టెల్ మీ వేడుకోలుగా అడిగాడు. పెద్ద మావయ్య, అదే మీ అన్నయ్య కృపాకరం సజీవంగా ఉన్నారు అన్నాడు. ఏమిట్లా నువ్వనేది? పెద్ద మావయ్య బతికున్నాడా? జోకులేమైనా వేస్తున్నావా? ఇలాంటి విషయాలు జోక్ చేస్తానా? మావయ్య భగవత్ సాక్షిగా నిజం, నీ అన్నగారు చనిపోలేదు. రత్నపురి రాణి రత్నావళి దేవిని రక్షించి తన కూతురు కళాధరినిచ్చి పెళ్లి చేసింది. ఆయనకు ఒక కొడుకు కూడా పుట్టాడు, వాడి పేరు రత్నతేజ అట. ప్రస్తుతం అమెరికాలో నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నాడు. ఇప్పుడు శిరీష ఆయన ఆశ్రయంలోనే భద్రంగా ఉంది. రేపు మీరు వచ్చాక ఉండబోయేది కూడా అక్కడే. ఈలోగా నేను ఆ కొండలరావు విక్రమ్ని పట్టుకోగలిగితే మీరు శివపురం సంస్థానంలో ఉండవచ్చు. ఇంటికి వెళ్ళాక వివరంగా నీకు ఉత్తరం రాయమని పెదమావయ్యకు చెప్తాను. నాన్న కూడా విభావాన్ని వదిలి వచ్చి నా దగ్గర విజయవాడలో ఉంటూ పెదమావయ్య ఫ్యాక్టరీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఆయన జీతం ఇప్పుడు 50,000. నేను మళ్ళీ వచ్చినప్పుడు నీ కూతుర్ని తీసుకుని వచ్చి నీకు చూపిస్తాను. ప్రస్తుతం ఈ ఫోన్లో తనని చూడు అని శిరీష ఫోటో ఫోన్లో చూపించాడు హరీష్. ఆ ఫోటో చూసి ఏడ్చేస్తూ ముద్దులు పెడుతూ నా తల్లి, నా సిరి అంటూ ఆయన దయనీయంగా విలపిస్తూ ఉంటే ఊరుకో పెట్టడానికి చాలా అవస్థపడవలసి వచ్చింది హరీష్కి. టైం అయిపోతుందని గార్డు చెప్పడంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాడు హరీష్. తండ్రికి కృపాకరానికి ఫోన్లో చెప్పేశాడు ఈ విషయాలన్నీ. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి భార్య వీణా దాన్ని వెంట పెట్టుకుని విద్యాధరం రత్నపురి కృపాకరం ఇంటికి వచ్చేశాడు. తల్లిని భార్యను వెంట పెట్టుకుని హరీష్ వచ్చాడు. హరీష్ ఫోన్ అందుకుని అంతా హరీష్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సర్వసభ్య సమావేశం దేనికో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎవ్వరిని ఏమీ అడగాలో తెలియక కాఫీలు తెచ్చి పలకరింపుగా నవ్వుతూ అందరికి ఇచ్చినటువంటి శిరీష దివాకర్ని ఎత్తుకుంది. తెల్లగా బొద్దుగా ముద్దుగా బాగున్నాడు వాడు. బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే నోరంతా తెరిచి కేరింతలు కొడుతూ ఎవరు ఎత్తుకున్నా చేతుల్లో ఉండక కిందకు ఉరికేస్తున్నాడు. 7 నెలలు నిండి 8వ నెల వచ్చేసింది. పొట్టతో పాకుతూ బోలా పడి ముక్కు చేత కొట్టుకుంటూ లేచి కూర్చుని కాళ్ళు చేతులు తప్తపా కొట్టుకుంటూ గడపలు దాటాలని మోకాళ్ళ మీద పాకాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడిని చేతులతో పట్టుకోలేక కింద వదిలేసింది వాణమ్మగారు చెప్పడంతో. అంతా తలోసారి వాణ్ణి ఎత్తుకుని ఎవరి చేతుల్లోనూ వాడు ఉండక కిందకు దూకేస్తూ ఉంటే కిందకు వదిలి సంబరంగా చూడసాగారు వాడి ఆటపాటాన్ని. వదినా, అరుగో మీ అన్నే వచ్చారు అంది హరీష్ను చూడగానే వికసించినటువంటి వదనంతో. వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చింది. అందరినీ విష్ చేసి కూర్చుంటూ మంచినీళ్ళు తీసుకుంటూ చిన్నమామని కలిసాను సిరి, ఆయన ఎక్కడున్నాడో తెలిసింది అన్నాడు మంచినీళ్ళు తాగుతూ. రూపాదేవిని కదా కలిసి వస్తానన్నావు, చిన్నమామని కలవటం ఏమిటి అన్నాడు కృపాకరం. తను విన్నది నిజమా కాదా అని అదిరే గుండెలతో. శిరీష ఊపిరి బిగపట్టి మరీ ఎదురు చూస్తూ ఉంది. ఇద్దరూ ఒకే జైల్లో ఉన్నారు మావయ్య. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటి అంటే పుష్పాధరి అత్తయ్య రూపాదేవిని చిన్నమావయ్యకి ఇచ్చి జైల్లోనే పెళ్లి చేసింది. వాట్ ఏ వండర్! నిజంగానా? విద్యాధరం కృపాకరం ఆచినట్టుగా అడిగాడు. నిజమే మావయ్య, ఇంకో 2 నెలల్లో ఇద్దరిని శిక్షా విముక్తులను చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారట. ఈ విషయాలన్నీ మాట్లాడుకుని మనం భవిష్యత్తు ప్రణాళికని వేసుకోవాలి, అందుకే అందరినీ ఇక్కడ కలవమన్నది అంటూ తను రూపాదేవిని ప్రభాకరాన్ని కలిసినటువంటి విషయాలన్నీ వివరించాడు. అంతా విని అమ్మో, నాన్నగారికి పెళ్ళైనటువంటి సంగతి తెలిస్తే విభావరి ఏం చేస్తుందో అంది భయంగా శిరీష గుండెల మీద చేయి వేసుకుంటూ. విభావరి మాడు పగిలే ట్రీట్మెంట్ ఇస్తున్నాడన్నమాట. కృపాకరం కసిగా నవ్వుకున్నాడు. విభావరి మొహం ఎలా ఉంటుందా అని ఊహిస్తూ. నేను అప్పుడే చెప్పలేదా బావా నీకు? ప్రభాకరానికి విభావరి మీద ఆగ్రహం తప్ప అనురక్తి ఎప్పుడూ లేదు. దాన్ని వాడెప్పుడు నీ భార్యగా పూజభావంతో చూశాడు అన్నాడు తేలిక నిట్టుడుస్తూ విద్యాధరం. 2 నెలల్లో వచ్చేస్తాడా? అయితే అన్నయ్యని మనం తీసుకుని వెళ్దాం శిరీషతో పాటు. ఇప్పటికైనా నా కోడలు నా ఇంటికి వస్తే వెంటనే పునఃసంధాన ముహూర్తం పెట్టించేద్దాం. దివాకరం లాంటి ప్రభాకరం నా మనవడుగా నా ఇంటికి వస్తాడు అంది వీణాధరి సుందరమైనటువంటి ఊహలో తేలిపోతూ. అమ్మా, ఆకాశహామ్యాలు నిర్మించుకుని ముంచిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. జైలు శిక్ష పూర్తి అయినంత మాత్రాన మామయ్యకు స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేదు. అలాగే మామయ్యను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఇప్పుడు వివాహితుడు. రూపాదేవిని ఆయన పెళ్లి చేసుకున్నట్టుగా పరారీలో ఉన్నటువంటి ఆవిడ శత్రువులకి ఇంకా తెలీదు. 2 సంవత్సరాల ముందుగా న్యాయస్థానం వదిలేస్తోందని తెలీదు. నేను రూపాదేవి పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని క్రిమినల్ కేసుగా పెట్టాను. గంగన్నయ్య సాక్ష్యాధారాలని కోర్టులో సబ్మిట్ చేశాను. కోర్టులో రూపాదేవిని నిలబడడం ద్వారా విషయం ఆ ముష్కరులకు తెలిసి వస్తుంది. అంటే అసలైనటువంటి రక్షణ భద్రత ఆ ఇద్దరికే ఇప్పుడు అవసరం. అందుకని ఇక్కడే ఆ ఇద్దరికి రక్షణను ఏర్పాటు చేయాలి. కోర్టులో కేసు పెండింగ్కి రావడం ఒక హీరింగ్కి రావడం ఒక ఎత్తు, రూపాదేవిని శివపురం సంస్థానానికి పంపడం ఒక ఎత్తు. ఇటు విభావరికి కూడా మావయ్య శిక్ష పూర్తి చేసుకుని రావటమే గాక పెళ్లి కూడా చేసుకున్నాడని, ఆ పెళ్ళి పుష్పాదరి చేసిందని వివరాలు తెలిసి ఆవిడ యుద్ధభేరి మోగించగానే ముందే మనం ఆవిడ కోరలు పీకి కూర్చోబెట్టాల్సి వస్తుంది. హరీష్ మాటలకు కృపాకరంలో చలనం వచ్చింది. ఏం చేద్దాం? ఉత్సాహంగా అడిగాడు. విద్యాధరం ఉత్కంఠగా ముందు కొరికాడు. హరీష్ తన ప్లాన్ చెప్పి కృపాకరాన్ని రంగంలోకి దిగమన్నాడు. వినాయక చవితి శ్రద్ధాభక్తులతోటి తల్లిదండ్రులతో పూజ చేసుకుని మరీ బయలుదేరాడు. పార్వతీపురం వచ్చి బండి దిగి హరీష్ లోపలికి వెళ్ళేసరికి విభావర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. హరీష్ని చూసి కూర్చోమని సూచిస్తూ ఫోన్ ఆఫ్ చేసి వంట మనిషిని కాఫీ తీసుకురమ్మనమని వచ్చి కూర్చుంటూ వీధిలోనికి చూడసాగింది. ఆ చూపులు తెలిసాక తన వెనక తల్లిదండ్రులు వచ్చారేమో అనుకుంటోంది. ఆ సంగతి అర్థమయ్యాక, ఏంటత్తా చాలా బిజీగా కనిపిస్తున్నావు అన్నాడు. ఉరుములేని పిడుగులాగా నువ్వు వచ్చావు. సరే, మీ అమ్మ నాన్న ఏరి వస్తామన్నారు, వివరాలు చెప్తామన్నారు. తిరుపతికని బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ఏకంగా వేరే ఇంటి కాపురాన్ని పెట్టేసి చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు అంది. ఒంటరి పక్షివి నువ్వే ఇంత హాయిగా జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు జంటగా ఉన్న అమ్మ నాన్నలకు ఏమి లోటు చెప్పు? ఇది వరలో అయితే ఓదిగి అణిగి విధేలే పడి ఉండేవారు. ఇప్పుడు ఆ అవసరం ఏముంది? ఎవరి మోచేతి నీళ్ళు తాగి ఉండవలసినటువంటి పని లేదు. కష్టాజీతంతో బతుకుతున్నారు నిర్భయంగా. ఎవరి కడుపులో కొట్టి నెత్తురు కూడా తినే వాళ్ళు కేసే వాళ్ళ ఎవరి కడుపులో కొట్టి నెత్తురు కూడా తినే వాళ్ళకు లేనటువంటి భయాలు వాళ్ళకి ఎందుకుంటాయి? నిజాయితీగా ధర్మ మార్గాన బతికే వాళ్లకు కొంతకాలమే ఉంటాయి కష్టాలు కన్నీళ్ళు. ఎప్పుడూ అక్రమార్జనతోనే బతకాలనుకునే వాళ్లకు ముందు సుఖంగా సంతోషంగా అనిపించవచ్చు. తర్వాత నలుగురిలో నవ్వుల పాలై పరువు పోగొట్టుకుని కడగటాలు లెక్క పెట్టవలసినటువంటి దుస్థితి అనుభవంలోకి వచ్చాక కానీ తెలియదు తాము ఎంత పతనావస్థలో ఉన్నారు అనేది అన్నాడు వంకరగా నవ్వుతూ. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇండైరెక్ట్గా ఎందుకు? ఏం చెప్పాలని వచ్చావో సూటిగా చెప్పు అంది కంగాన్ని అణుచుకుంటూ. అదే, నీ ఫ్రెండ్ కొండలరావు వాడి కొడుకు విక్రమ్ల గురించి. వాళ్ళు పరారీలో ఉన్నారు. చాలా నేరాలు ఘోరాలు చేస్తూ ఉన్నారు. స్మగ్లింగు, ఆ సంగతి నీకు తెలిసినా? నేరస్తులతోటి చేతులు కలిపే వాళ్ళు కూడా నేరస్తులే. వాళ్ళకి ఆశ్రయం ఇస్తే శిక్ష తప్పదు. శివపురం జమీందార్ని హత్య చేసి ఆ నేరం నిరపరాధి అయినటువంటి ఆయన కూతురు మీద మోపి జడ్జిని బ్లాక్మెయిల్ చేసి తీర్పు తమకు అనుకూలంగా మార్చుకుని ఆ జడ్జి ఆత్మహత్యకి కూడా వాళ్లే బాధ్యులయ్యారు. రైల్వే, ఎయిర్ ఫోర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్లు ఎటు వాళ్ళు దేశం విడిచి పారిపోలేని విధంగా ఐజీ యాక్షన్ తీసుకున్నారు. ఒకనొకప్పుడు సౌరీనిచ్చి ఆ రాస్కెల్కు పెళ్లి చేయాలని తాపత్రయపడ్డావు కదా, అందుకని నేను హెచ్చరించి వెళ్ళటానికి వచ్చాను. ఆనక చెప్పలేదని మాత్రం అనుకోకు. నేను ఎస్పీని. బంధుత్వాలు, బాధ్యతలు, బాంధవ్యాలు చూడను. చాలా సిన్సియారిటీగా వ్యవహరిస్తూ ఉంటాను. క్షమ ధర్మాలకు తావులేనిది నా ఉద్యోగం అన్నాడు. అబ్బబ్బే, వాళ్ళతో నాకేం పనిరా, ముందు కాఫీ తాగు అంది తడబడుతూ. వంట మనిషి గెటప్లోని మనిషి కాఫీ కప్పు కింద సాసర్ తోటి నొక్కి పెట్టి చిన్న స్లిప్ హరీష్ చేతిలో పెట్టింది. కాసిని చల్లని మంచినీళ్ళు ఇవ్వరు అత్త, రాగానే మంచినీళ్ళు అడిగే మర్యాద మర్చిపోయారు. ఏ నాగరికతో ఏమిటో అన్నాడు నిట్టూరుస్తూ. అయ్యో తెస్తానుండు అని విభావరి లేచి వెళ్ళింది. కల్పనాదేవి గారు రచించినటువంటి అనుబంధాలు ఆశా వ్యామోహాలు అనే నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.